డాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఈరోజు రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితులని, దీనికి కారణం పూర్తి బాధ్యత కేసీఆర్ గారు మరియు కేసీఆర్ గారి కుటుంబం వహించాల్సిందిగా మేము వారిని డిమాండ్ చేస్తున్నాం. మేము అడుగుతున్నాము కేసీఆర్ గారిని, అయ్యా మీరు గద్దెక్కే ముందు ఒక మాట, గద్దెక్కినాక ఇంకో మాట. ఆనాడు ఏమన్నారు తెలంగాణ ఉద్యమంలో, లెక్చరర్స్, విద్యార్థులు, యువత, మహిళలు, కార్మికులు, కర్షకులు ప్రతి ఒక్కరు రోడ్డు మీద ఎక్కి అసలు వాళ్ళు ఉద్యోగాలు పనిచేసుకొని పనిచేసినప్పుడు మీరు ఏమన్నారంటే, మేము ఏమి చేసినా ఇవాళ మీరు మీ ఉద్యోగాలకు రాజీనామా పెట్టినా నేను తెలంగాణ వచ్చిన తర్వాత మీ ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పారు. నేను అడుగుతున్నాను ఇవాళ మా అన్నలు, ఇక్కడ లెక్చరర్స్ ఎవరైతే ఇవాళ ఈ ఉద్యమానికి పునాది రాళ్ళుగా పనిచేసారో వాళ్ళు ఏమడుగుతున్నారు, బేసిక్ పే పెంచామని అడుగుతున్నారు. ఇవాళ క్రమపద్ధతికరణ చేయమంటారు అంటే కాంట్రాక్ట్ వాళ్ళని పర్మనెంట్ చేయమని అడుగుతున్నారు. వాళ్ళేం పెద్ద సమస్యలు ఏం పెట్టుకొని మీ దగ్గర రాలే. మీరు రోజుకో జియో కొత్త జియోలు తీసుకున్నారు, ఆ జియోల వల్ల మా లాంటి వాళ్ళు నష్టపోతున్నాం. ఇట్లాంటి వాళ్ళ లెక్చరర్స్ని వెంటనే బేషరతుగా మీరు వాళ్ళని క్రమపద్ధతికరణ చేయాలి. మేము అడుగుతున్నాం మీ కుటుంబంలో మీ యొక్క బిడ్డ ఎంపీ అయింది, ఆమెకి ఏ షరతులు పెట్టి మీరు ఎంపీని చేసారు? మీ కొడుకు ఇవాళ మినిస్టర్ అయ్యిండు, ఆయనకి ఏ షరతులు పెట్టి మీరు ఇవాళ మినిస్టర్ పదవులు ఇచ్చారు? మీ అల్లుడు ఇవాళ మినిస్టర్ అయ్యిండు, ఆయనకి ఏ షరతులు వర్తిస్తున్నాయి? మీరు ముఖ్యమంత్రి అయ్యారు, దళితులను ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి ఆ నాలుగతో చెప్పి మళ్ళీ మీరు గెలిచిన తర్వాత నేనే ముఖ్యమంత్రి అంటారు. అంటారు పొద్దున ఒక మాట రాత్రి ఒక మాట మాట్లాడే ముఖ్యమంత్రి గారు, మీ కుటుంబాన్ని పోషించే ముఖ్యమంత్రి గారు ఖచ్చితంగా రానున్న కాలంలో ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. నేను అడుగుతున్నాను మా యొక్క లెక్చరర్లు అందరినీ వెంటనే పర్మనెంట్ చేయాలని చెప్పి మా తెలుగుదేశం పార్టీ తరఫున జనార్దన్ గారి నాయకత్వంలో మేము వీలైతే మా రాష్ట్ర నాయకత్వం దృష్టి తీసుకెళ్ళి మిమ్మల్ని కూడా హైదరాబాద్ తీసుకెళ్ళి మా యొక్క రేవంత్ రెడ్డి గారిని పరిచయం చేపించి అక్కడ అసెంబ్లీలో ఈ విషయాన్ని గట్టిగా మాట్లాడాల్సిందిగా కోరుకుంటామని చెప్పి ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.